చాలా విచిత్రం. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పద్మశ్రీ అవార్డు తీసుకోవటానికి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఇందిరాగాంధీ గారికి పరిచయం చేశారు వీళ్ళిద్దరిని, తెలుగులో మహానటులమ్మ వీళ్ళిద్దరు అని చెప్పి పివి నరసింహరావు గారు పరిచయం చేశారు అక్కడ. ఆయన తెలుగువాడే. యా యా యునో దీస్ ఆర్ ఆర్ మద్రాసీస్, మద్రాసీలు నాకు తెలుసు. ఎన్టీ రామారావు గారు అప్పుడే, నో మేడం, వీఆర్ నాట్ మద్రాసీస్, వీఆర్ తెలుగు పీపుల్, వీఆర్ ఫ్రమ్ తెలుగు దేశం. ఆనాడు పార్టీ కూడా రాలేదు. నో మేడం, వీఆర్ ఫ్రమ్ తెలుగుదేశం, వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇందిరాగాంధీ గారి మొహం మీద ఈయన అనేటప్పటికీ షీ ఫెల్ట్ లిటిల్ బిట్ బ్యాడ్, వెనక్కి వెళ్ళిపోయారు ఆమె. ఆ రకంగా ఆనాటి నుంచి మేం మద్రాసీలం కాదు, మేం తెలుగు వాళ్ళం అని చెప్పి నినదించిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇదంతా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదని కాదు, అయ్యా రాంబాబు గారు మీకు తెలియదని కాదు, అబ్బో ప్రమాణంగా మాట్లాడతాను అవకాశం ఇస్తే తెలుగు మీద. వంశీ గారు మీరు అపర మేధావి మీకు తెలియదని కాదు, ఓ బూతుల మంత్రి నీకు తెలియదని కాదు, ద్వారంపూడి నువ్వు అక్కడ అక్కడే ఏమిటండి ఏ కూరండి అది విదేశాల్లోనే నువ్వు ఇవి కడుతున్నావు, వాట్ ఇస్ దట్ గోడౌన్లు కడుతున్నారు, నేను అందులోకి వెళ్తాం. నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే తెలుగువాడి ఖ్యాతి, తెలుగు భాష ప్రాభవం దశ దిశలా వ్యాపింపజేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగు భాష వైభవం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాయి. ఒక కర్ణాటక మహాప్రభు అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు గారు. అటువంటి తెలుగు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఓ వైకాపా నాయకులారా, మీ ప్రభుత్వాల మీ దొంపల దగ్గ అప్రతిష్ట పాలవుతుంది కదా తెలుగు. తెలుగు భాష అంటే అదో భూతులమయం, అశ్లీల పదజాలంతో కూడుకున్నది, జున్ను ముక్క కన్నా చెరకు గడ కన్నా పంచదార కన్నా పనస తొనల కన్నా తీయనైన భాష నా తెలుగు భాష అని పెద్దలు ఘోషిస్తే మీ దొంపలుగా మీకు ఓట్లేసి గెలిపించి ప్రజలు మీకు అధికారం ఇస్తే తెలుగు అంటే భూతులమయం. లా బూతులు నేనేం చెప్పను, అదే బూతులు అర్థం చేసుకోండి, ఇక నేను నా నోటితో నేను బూతులు మయం చేసి ఇదే మా భాష అన్నట్లుగా చేసినారే. మొన్న ఏం జరిగింది శాసనసభలో ఎంత అశ్లీలంగా మాట్లాడినారు ఈ దుష్ట చతుష్టయం. ఆనాడు కౌరవ సభలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళ నలుగురిని దుష్ట చతుష్టయం అనేవాళ్ళు కౌరవ సభలో ఆనాడు. ఈనాడు ఈ అభినవ కౌరవ సభ అంటే మన శాసనసభలో ఎక్కడా దుష్ట చతుష్టయం ఉంది. సభానాయకుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు దుర్యోధనుడు ఆయన. ఆ కౌరవ సభలో దుర్యోధనుడు, ఈ అభినవ కౌరవ సభ మన శాసనసభలో సభానాయకుడు ఈయన దుర్యోధనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ దుశ్శాసనుడు మహిళల అతివల ఒలువలు ఊర్చటంలో నిష్ణాతుడు ఆయన, అంటే ఆడవారి మహిళల వస్త్రాలు ఓడదీయటంలో లాగటంలో నిష్ణాతుడు అక్కడ దుశ్శాసనుడు. మనకెక్కడా దుశ్శాసనుడు ఉన్నాడు ఈ అభినవ కౌరవ సభలో? అంబటి రాంబాబు గారు గౌరవ అభినవ దుశ్శాసనుడు. ఆ సభలో కర్ణుడు ఉన్నాడు,
ఆ అభినవ కర్ణుడు ఈ సభలో ఉన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. శకును ఉన్నాడు అక్కడ, వెనకుండే మాటలు అందించి సర్వనాశనానికి కారకుడైనాడు కౌరవసేన. అటువంటి శకుని ఈ వంశీ. వంశీ చాలా తెలివిగలవాడండి, చాలా ఇంటెలిజెంట్. కానీ అతని తెలివితేటలు, అతని ఇంటెలిజెన్స్ మొత్తం కూడా జగన్ కౌరవ సభను నాశనం చేయటానికి ఏ రకంగా ఆ శకుని చేస్తే, ఈ అభినవ శకుని జగన్మోహన్ రెడ్డి గారి దీనికి కారణమవుతాడు. ఈ దుష్టచతుష్టయం, ఆ దుష్టచతుష్టయం అన్నాడు కౌరవ సభలో వ్యవహరించిన తీరు ఇక్కడ వ్యవహరిస్తే ఒక మానవతి గురించి అశ్లీలంగా మాట్లాడి, అసభ్యంగా మాట్లాడి, అవమానం చేస్తే ఆ ధృతరాష్ట్రుడు అక్కడ గుడ్డివాడై ఏమి చేయలేక కూర్చున్నాడు. ఈ అభినవ సభకు అధ్యక్షుడు, స్పీకర్ ఇతను కళ్ళుండి గుడ్డివాడు, ఇతను ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఇక్కడ స్పీకర్. ఐదుగురు క్యారెక్టర్లు వచ్చినాయి, మిగతా 100 ఆయన తమ్ముళ్ళు, ఇక్కడ 100 మంది ఉన్నారు. ఇక్కడ ఇది కౌరవ సభ కాదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మీది, మీరు దుర్యోధను లాంటి వారు కాదా? అక్కడ కౌరవ సభలో పరాభవం జరుగుతూ ఉంటే వికటాటహాసం చేసినాడు దుర్యోధనుడు. ఇక్కడ ఈ అభినవ కౌరవ సభలో అంటే శాసనసభలో మహిళకు అవమానం జరుగుతుంటే వెకిలి నవ్వు నవ్వినాడు ఈ అపర దుర్యోధనుడు, కాదా? వెకిలి నవ్వు నవ్వలేదా ఆ రోజున సభలో జగన్మోహన్ రెడ్డి గారు? ఆనాడు దుర్యోధనుడు అక్కడ వికటాటహాసం చేస్తే ఈ అపర దుర్యోధనుడు వెకిలి నవ్వులు నవ్వినాడు. ఏ స్థాయికి వెళ్ళింది? చంద్రబాబు గారు నేను రాను ఈ సభకని బయటికి వెళ్ళిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గౌరవ సభలు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. గౌరవ సభలు ఎప్పుడైనా విన్నామండి రాజకీయంలో? నాకు తెలిసిన 40 ఏళ్ళ నుంచి నాకు రాజకీయం తెలుసు. గౌరవ సభ ఇదని ఎక్కడా పెట్టుకోలా, ఇప్పుడు పెట్టుకున్నాం. ఎందుకంటే మీరు అసభ్య పదజాలను ఉపయోగించి ఇదే గౌరవ సభ అంటున్నారు. కాదు, గౌరవ సభలు అంటే ఎలా ఉండాలి? సంస్కారయుతంగా ఉండాలి, సభ్యతాయుతంగా ఉండాలి, అందరు మహిళలు కూడా కూర్చొని వినేటట్లుగా ఉండాలి. మీరు ఆ గౌరవ సభ శాసనసభను కౌరవ సభగా మార్చిన వాస్తవాన్ని తెలుగు ప్రజలకు తెలియజేయటం కోసం గౌరవ సభలు జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతున్నా వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది ఈ దుష్ట సాంప్రదాయం, ఈ అసభ్య పదజాల ప్రయోగం, ఈ అశ్లీల పదజాల ప్రయోగం మీ దొంపల దగ్గర భారతదేశ సార్వభౌమత్వాన్ని చాటే పార్లమెంట్కి కూడా తీసుకెళ్లారు కదరా. ఏమనాలి మీ పార్టీని? ఏమనాలి పార్టీ అధ్యక్ష మిమ్మల్ని? సిగ్గుమాలిన చర్యలకి ప్రతీకగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిగ్గుమాలిన చర్యలకు ప్రతీకగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్నేంటండి, ఆ రామకృష్ణరాజు అని ఒక ఎంపీ, మిమ్మల్ని విభేదించవచ్చు, మీ అవినీతి మీద పోరాటం చేస్తుండొచ్చు, మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం ఆయన పోరాటం చేస్తుండొచ్చు, మీ జగన్మోహన్ రెడ్డి గారు పరువు బజార్న వేస్తుండొచ్చు, మీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అవినీతి పరుడని ఆయన అడుగడుగునా చెబుతూ ఉండొచ్చు, ఢిల్లీ పురవీధుల్లో నినదిస్తూ ఉండొచ్చు, భారతదేశంలో ప్రతి ఎంపీకి లెటర్లు రాసి ఉండొచ్చు, ఆయన కేసులు, ఆయన అవినీతి, ఆయన సంపాదన, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు ఏముంది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏముంది, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉండొచ్చు మీకు వ్యతిరేకంగా. అందుకని పార్లమెంట్లో అతన్ని అసభ్య పదజాలు ఉపయోగిస్తావా? నువ్వేమీ మంది ఎంపీలండి మీరు? మూకుమ్మడిగా లేచి మీ మందబలంతో ఆ ఎంపీని ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతుంటే అండి, అనా వింటలను పత్రికే సోదరు, బూతులు తిడుతూ ఉంటే ఏ క్యాయ్ క్యా బతకర్రా క్యాయ్ క్యాయ్ ఓ లా క్యాయ్ అంటే మీకు పూర్తి పడట్లా మీకు అర్థమైంది, ఓ లమ్ క్యాయ్ క్యా బోల్తా పార్లమెంట్లో మిగతా వాళ్ళండి, మిగతా ఎంపీలు సిగ్గులేదా మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలారా,
సిగ్గు లేదా, శరం లేదా, లజ్జ లేదా, ఇంత నిర్లజ్జగా మాట్లాడతారా? వీళ్ళు లమ్ కొడుకొని తిడుతూ ఉంటే ఆ ట్రిపుల్ ఆర్ని అక్కడ పార్లమెంటులో ఉన్న మిగతా ఎంపీలు, వాళ్ళకి తెలియదు కదా ఈ లమ్ అంటే ఏంటి, కొడుకు అంటే ఏంటి. లమ్ పక్కన ఇంకోటి ఉందండి, అది చెప్పట్లా నేను, సభ్యత కదా. వాళ్ళే చెబుతారు, వాళ్ళకి మైక్ ఇస్తే చెబుతారు, నేను చెప్పను సారీ. ఆ తోటి ఎంపీలు వాళ్ళు హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఏ క్యాయ్, ఏ బా క్యాబాత్కర్, ఏ లమ్ క్యాయ్, కొడుకు క్యాయ్, కొడుకు క్యాయ్ అంటాడు. సిగ్గు లేదా, ఇంగితంగా ఉంటే మీరు ఎంపీలుగా పనికిరారా బాబు, కమ్అవుట్. సిగ్గు ఉంటే రాజీనామా చేసి బయటకు రండి. రేపు ఇంటికి వెళ్ళి నీ భార్య బిడ్డల మొహం ఎట్లా చూస్తావు ఎంపీ? గౌరవ ఎంపీలారా, మీ ఇంటికి వెళ్ళి మీ భార్య బిడ్డలతో ఏం మాట్లాడతారు? ఏంటనా నీ బూతులు, ఏంటండి మీ బూతులు, చే పిల్లలు పక్కింటి వాళ్ళు నన్ను తిడుతున్నారండి, నీళ్ళు పంపుకెళ్తే అక్కడ నేను తిడతాను, నీ మొగుడేంటి అట్లా మాట్లాడుతున్నా అంటున్నారండి. ఏం మొగుడువా బాబు అనరండి ఎంపీలారా, సిగ్గుచేటు కదా మీకు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అధ్యక్షుల వారు మీరు, ఆ పార్టీకి ఇదేనా? ఎన్టీ రామారావు గారు తెలుగు భాష ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, తెలుగుదనం గొప్పతనాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా చాలా గొప్పగా అడుగు చంద్రబాబు. రా సిట్ మై బై సైడ్ అని టోనీ బ్లెయర్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, ఇటువంటి మహామహులందరూ ఆయన ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకుంటే మీరు, మీదేమో చెంచలు కూడా జైలు బ్యాచ్, ఆయనదేమో సభ్య సమాజం గౌరవించే బ్యాచ్, ఎట్లాగా? నేను అందుకు అడుగుతున్నా రాష్ట్ర ప్రజలారా, మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? శాసనసభ అట్లా ఏడ్చింది, పార్లమెంటులో కూడా ఈ తెలుగు అశ్లీల భాష పదప్రయోగం వెళ్తూ ఉంటే, సాక్షాత్తు మన పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో మాట్లాడుతుంటే, ఇదొక రాజకీయ పార్టీ అండి, చీచీ అనరండి జనం, సభ్య సమాజం చీకొట్టద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చీచీ అనొద్దండి, ఆలోచించండి అని చెప్పి కూడా విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా.